పార్టీ తరపున పోటీ చేయడం, ఆ పోటీ తర్వాత గెలవడం. ఆ పార్టీ కాస్త ప్రతిపక్షంలో ఉందంటే గనక అధికార పక్షం నుంచి సవాళ్లు. ఆ సవాళ్లలో కీలకమైనటువంటిది సంక్షేమ పథకాలు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులకి అందకుండా చేయడం, ఆ శాసనసభ్యుల పాత్ర లేకుండా చేయడం. దీంతో ప్రజలలో కంటే కూడా ఎక్కువగా తమ అభిమానులు తమ అనుచరులకి కూడా ఏమీ చేయలేకపోవడం. దాని తర్వాత చూసుకుంటే ప్రజలు కూడా వచ్చి ఓ రేషన్ కార్డు అడిగారు లేదా ఒక సంక్షేమ పథకం అడిగితే అధికార పక్షానికి సంబంధించినటువంటి నాయకుల దగ్గరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అధికార పక్షంలో లేకపోతే ప్రతిపక్షం తరపున గెలిచినటువంటి వాళ్ళని చిన్నచూపు చూసేటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యం అంటే అధికార పక్షం మాత్రమే అనేటువంటి పరిస్థితి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి రాజకీయ దౌర్భాగ్యపు దరిద్రపు పరిస్థితి ఇది. దీని పర్యవసానం రెండే ఆప్షన్స్ ప్రతిపక్షానికి, అయితే అధికార పక్షంతో చేరడం, లేదంటే గనక ప్రజలు ఏవైతే అది లేని కూర్చోవడం. ఇలా కూర్చోవడం కుదరక అధికార పక్షంతో కలిస్తే గనక ఇటు ప్రజలకు కావలసినటువంటి పనులు తమ అనుచరులకు కావలసినటువంటి పనులు చేయించుకుంటూ ఆ పైన ఆర్థికంగా కూడా లబ్ధి చేకూర్చుకుని నెక్స్ట్ ఎలక్షన్స్కి తగినటువంటి ఆర్థిక స్తోమత సమకూర్చుకోవడం, ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి. అధికార పక్షంలోకి జేరిపోయినటువంటి ఎమ్మెల్యేల వెనకాల ఉన్నటువంటి తీరిది. డబ్బులు పెట్టి కొన్నారు లేకపోతే ఆ రకంగా జరిగింది ఈ రకంగా జరిగింది అంటున్నటువంటి సందర్భంలో అసలు సమస్య ఇది. ఇక్కడ గతంలో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ఇంత అరాచకంగా వేధించి వెంటాడి వాళ్ళ గతి లేనటువంటి పరిస్థితి తేవడం కానీ, లేదంటే ఈ విధంగా బుజ్జగించడము, ఈ విధమైనటువంటి ఇదిగో 100 కోట్ల రూపాయల కాంట్రాక్టులు నీకు ఇస్తాం, అందులో 20% నువ్వు సంపాదించుకుంటే 20 కోట్ల రూపాయలు మిగుల్చుకోవచ్చు, ఏడాదికి 20 కోట్లు అంటే 5 ఏళ్లలో 100 కోట్లు లాంటి హామీలు ఇచ్చేటువంటి నేతలు ఎవరూ లేరు. ఇంకోటి అన్ని నామినేషన్ బేసిస్ మీద అన్ని కాంట్రాక్ట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా లేవు. ప్రస్తుతం జరిగింది మాత్రం జరుగుతున్నటువంటిది అదే. దాని పర్యవసానంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు డబ్బులు పెట్టి ఓట్లను కొనుక్కోవచ్చులే అనేటువంటి క్రమంలో అధికార పక్షాల్లో చేరిపోయారు. పవన్ కళ్యాణ్ దీనికి ఒక మంచి సలహా ఇచ్చారు. అదేంటంటే ఇప్పుడు వాస్తవానికి తెలంగాణలో వెళ్ళిపోయినప్పుడు టీవీ స్టూడియోలో చర్చలు జరిగినాయి, కొన్ని చోట్ల అక్కడక్కడ ధర్నాలు లాంటివి జరిగినాయి. ఆ సందర్భంలో ఆ పార్టీ మారినటువంటి శాసనసభ్యులు కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉండిపోయారు, బయటకు కనిపించకుండా ఉన్నారు. ఇంకా వాళ్ళ స్టేట్మెంట్ అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసమే మారామనేటువంటి స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు, మా నేత గౌరవం ఉంది కానీ అని. తర్వాత వాళ్లతోనే ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేతల్ని బూతులు తిట్టించినటువంటి సందర్భం కూడా ఉంది. ఇట్లాంటి సందర్భంలో ఎవరైతే పార్టీ మారతారో ఆ పార్టీ మారిన శాసనసభ్యులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం, నేను కూర్చుంటాను అనేటువంటి ఒక కొత్త సలహా ఇచ్చారు. ఇది ఆచరణలో అంటే వినడానికి క్యాజువల్గా ఉండొచ్చు కానీ నిజంగా సీరియస్ ఇష్యూనే. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంత నమ్మారు, 10% 20% ఎమ్మెల్యే అభ్యర్థికి ఉంటే ఆ పార్టీని నమ్మి ఓట్లేశారు, ఆ పార్టీ అధినేతల్ని నమ్మి ఓట్లేశారు, ఆ పార్టీకి ఓటేశారు. వీళ్ళకి కూడా 10% 20% ఉంటుంది, కానీ 80% మంది నమ్మకాన్ని ఒమ్ము చేసి అవతలకి వెళ్ళారు. ఓకే, ఇదే ప్రజలు కనుక దానివల్ల సమస్య అవుతుందంటే వీళ్ళు రేషన్ కార్డుకో లేకపోతే ఇంకొకటి ఇబ్బంది అయితే అదే పబ్లిక్తో తీసుకుని పోరాడగలగాలి. పోరాడేటువంటి ఉద్దేశాలు ఇక్కడ ఎవరికి లేకపోవడం, అంత అలా పోరాడితే కేసులు మిగతా వ్యవహారాలతో లేనిపోని రచ్చేందుకులే అనుకుని సేఫ్ గేమ్ ఆడాలనుకున్నటువంటి నేపథ్యమే పార్టీ ఫిరాయింపులు ఎక్కువ జరిగినాయి. ఈ పార్టీ ఫిరాయింపులకి నిరోధం ఏంటయ్యా, మందు ఏంటి అంటే ఒక మందు చూపించిందల్లా వెళ్ళి ఆ ఎమ్మెల్యేలు ఇళ్లలో కూర్చోవడం. ఇది బాగానే ఉంది, మరి భవిష్యత్తులో ఇది అవసరం లేకుండా ఉండేటువంటి రాజకీయం వస్తుందా, లేకపోతే ఇలాంటి అవసరం తీసుకొస్తే ఆ సందర్భంలో పవన్ ఏం చేస్తారన్నది ఆయన చెప్పారు కాబట్టి మరి తనిచ్చేటువంటి టిక్కెట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు మరి అందుకు సిద్ధపడాల్సి ఉంటుంది, సిద్ధపడి వస్తారా, లేదంటే భవిష్యత్ రాజకీయం ఎట్లుంటుంది, అట్లాంటి పరిస్థితి ఫేస్ చేసినప్పుడు ఎట్లుంటుంది అనేది సహజంగానే ఒక ఆసక్తికరమైనటువంటి ఆలోచన ఉంటుంది. దానికంటే కూడా ఇది ఒక తరహా కొత్త కాన్సెప్ట్ అనుకోవచ్చు. గతంలో మాటలు చెప్పింది కూడా ఇట్లాంటిది ఎవరు లేరు కాబట్టి ఈ మాటలు కార్యాచరణలోకి వస్తే కొంతమేర పార్టీ ఫిరాయింపులు కంట్రోల్ అవుతాయేమో చూద్దాం.